దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. విభిన్న రంగాల నుంచి అతిథుల్ని అలాగే సినిమా తాళ్ళ ముచ్చట్ని పరిచయం చేస్తున్న ఏకైక కార్యక్రమం బ్రేక్ఫాస్ట్ షో. మరి బ్రేక్ఫాస్ట్ షోలో ఈరోజు సరస్వతి పుత్రుని పలకరించే సమయం. దానికన్నా ముందుగా మీకోసం మంచి మాట. కుండెడు బోధనల కంటే గరిటెడు ఆచరణ మేలు. ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి, గౌరవాన్నిచ్చేవి, హోదానిచ్చేవి, డబ్బునిచ్చేవి. కానీ వాటన్నింటిలో మనసు నచ్చేవి, తృప్తినిచ్చేవి కొన్నే ఉంటాయి. అలాంటి అరుదైన ఉద్యోగంలో అపూర్వమైన వ్యక్తి కేంద్రీయ విద్యాలయ సంఘటన చైర్మన్ డిప్యూటీ కమిషనర్ ఈరోజు మనతో ఉన్నారు. మానిశ్రీ శ్రీ పొనుగోటి వెంకట సాయి రంగారావు గారు. ముందుగా మనం పలకరించేద్దాం బ్రేక్ఫాస్ట్ షోలో. నమస్కారం అండి. మీ పేరు చాలా పొడుగ్గా ఉంది. ఒకసారి ప్రకాశం జిల్లాకు వెళ్ళొద్దాం. మీ చిన్నప్పటి జ్ఞాపకాల్లో ఒకసారి మమ్మల్ని కూడా ఓలాడిస్తే చాలా బాగుంటుంది. అవునండి, నేను ప్రకాశం జిల్లాలో కనిగిరి మండలం ఎడవల్లి అనే ఒక చిన్న గ్రామం ఉందండి. అది ఈరోజు కూడా ఆ ఊరికి బస్సులు లేవు. ఓహో, అటువంటి విలేజ్లో నుంచి నేను పైకి వచ్చానండి. అక్కడ పుట్టాను. మా నాన్నగారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా ఉండేవారు. ఓకే. ఆ తర్వాత నేను చదువు దృష్ట్యా ఇక బయటికి రావడం, అన్నీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవడం, పెదారికి అట్లానే పక్కనే ఉండేది జల్పిహెచ్ఎస్ స్కూల్, తర్వాత పొదిలి అని పెదారికట్ల పక్కనే పొదిలి అని ఒక ప్లేస్ ఉందండి, అక్కడ నేను ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. ఓకే. తర్వాత నేను కందుకూరులో డిగ్రీ చేయడం, నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సి జువాలజీ నేను గోల్డ్ మెడలిస్ట్ అండి 1983లో. సూపర్. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీ కాలేజ్ మైసూర్లో ఉందండి, అక్కడ నాకు సీట్ రావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్. బేసిక్ అండి, మీరు నేను టీచర్గా జాయిన్ అయినాను కాబట్టి నా ఉద్దేశంలో టీచర్ ఈజ్ ఎవర్ గ్రీన్ స్టూడెంట్, ఎప్పుడు కూడా టీచర్ అంటుంటే నిరంతర విద్యార్థి, నిరంతర విద్యార్థి చదువుతూనే ఉండాలి, లేకపోతే మనం స్టూడెంట్కి న్యాయం చేయలేము. అవును. అలాగా ఆ క్రమంలో నేను ఎంఎస్సీ తర్వాత బీఎడ్, బీఈడి తర్వాత ఎంఈడి, ఎంఫిల్, ఎంబీఏ, తర్వాత లేటెస్ట్గా పోస్ట్ గ్రాడ్ డిగ్రీ ఈ గవర్నెన్స్ అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి చేశానండి. సో నాకు తెలిసి ఇంకేమైనా మిగిలి ఉన్నట్లయితే అవి కూడా ఫినిష్ చేసి ఉండేవాళ్ళు. సో చదువుకి, చదువుకోవడానికి అంటే వయసు కానీ తర్వాత తారతమ్యం కానీ ఇంకేమీ లేదన్నట్టుగా ముందుగా వెళ్ళిపోతున్నారు. అవునండి. సో చిన్నప్పుడు ఈ పోస్ట్ మాస్టర్ గారు అబ్బాయి మరి అల్లరి చేసేవాడా, కామ్ గోయింగా, గవర్నమెంట్ స్కూల్లో చదువు అంటే చాలా కష్టంగా ఉండేది అప్పట్లో, మీ చదువులు ఎలా ఉండేవి? మా చదువుల్లో ఒక రకంగా చెప్పాలంటే చాలా విలువలతో, నాణ్యమైన చదువు విలువలతో కూడిన విద్య అండి ఆ రోజుల్లో. అసలు గురువులు అంటే ఎంత భక్తి ఉండేది మాకు, ఎంత భయం భక్తి అండి, రెండు ఉంటాయి, రెండు ఉంటాయి. అందుకనే మేము ఈ రోజు ఈ స్థితిలో రాగలిగాం. భయము భక్తి రెండు ఉండాలండి. తర్వాత జీవితంలో నాకు తెలిసి కష్టము అనేటువంటిది తెలియకుండా ఆ జీవితం అనేది ఎప్పుడు సుఖవంతం కాదండి. కష్టం, మీరు జీవితంలో ఎప్పుడు కూడా కష్టపడాలి. ఓకే. 4 మైళ్ళు చెప్పులు లేకుండా నడిచిపోయిన రోజులు ఉన్నాయండి హై స్కూల్కి. మా ఎడవల్లి నుంచి పెదారికట్ల అనే ఊరికి 4 మైళ్ళ దూరం. ఓకే. ఆ రోజుల్లో సైకిల్ ఉంటే చాలా గొప్ప, కానీ మేము నడిచి వెళ్ళేవాళ్ళం. సో ఆ తర్వాత మీరు ఉద్యోగం సంపాదించడం జరిగింది. సో ఉద్యోగంలో మొదటి రోజు గుర్తుందా, ఎక్కడ జాయిన్? మొదటి రోజు చాలా గుర్తుంది నాకు, కేంద్రీయ విద్యాలయ వాస్కో డగామా గోవా. ఓకే. అది ఫస్ట్ అపాయింట్మెంట్ అండి నాకు, అది మరచిపోలేని రోజు. ఓకే. అక్కడ మేము పీజీ అంటాం, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే మీరు జూనియర్ లెక్చరర్ అంటారు ఇక్కడ. సార్ మీరు ముందుకెళ్ళండి, నేను కొంచెం వెనక్కి వచ్చేస్తాను. సో మీరు ఉద్యోగం సంపాదించడానికి ఎంత కృషి చేసి ఉంటారు, ఆ టఫ్ జాబ్ అంటే కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగం సంపాదించడం అంటే అది గొప్ప విషయమే అసలు.
అవునండి. అయితే ఆ రోజుల్లో సిస్టమ్ ఏంటంటే వాళ్ళు 10th క్లాస్ నుంచి అకాడమిక్ మెరిట్ చూస్తారు. 10th క్లాస్ నువ్వు ఎలా ఉన్నావు, ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చాయి, డిగ్రీ ఎన్ని మార్కులు వచ్చాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా వెయిటేజ్ ఇచ్చుకుంటూ పోతే అది టాప్ ఇన్ ద లిస్ట్. కాబట్టి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేశారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయి, ముందు టీచర్కి ఏం కావాలంటే మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు చక్కగా మాట్లాడగలగాలి. మీరు మాట్లాడిన మాట విద్యార్థులకి టక్కన మొట్టమొదటిసారే వాళ్ళకి అర్థం అయ్యే పరిస్థితి ఉండాలి. ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు దాంట్లో భగవంతుడి దేవుళ్ళ, నేను తెలుగు మీడియంలో చదివినప్పటికీ కూడా నేను ఈ మైసూర్లో చదవడం, తర్వాత నేను సైనిక్ స్కూల్ సతారాలో కూడా కొంతకాలం పనిచేశాను నేను ఇంగ్లీష్ మీడియం. కాబట్టి నేను తెలుగు మీడియంలో చదివినప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాలు ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్లో, ఇంగ్లీష్ మీడియం ఎన్విరాన్మెంట్లో పనిచేయడం వల్ల నాకు కొంచెం కాన్ఫిడెన్స్ చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం అలాంటిందండి. అందువల్ల నాకు ఈజీగా నేను సెలెక్ట్ అయినాను, ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అయినానండి. ఓకే, మొదటి రోజు మొదటి బాడి కేంద్రీయ విద్యాలయంలో మొదటి పుస్తకం పిల్లలతో మీ ఇంట్రాగేషన్ ఎలా ఉండింది? చాలా బాగుంటుందండి. చక్క అందులో కేంద్రీయ విద్యాలయస్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్ ఓవర్ అండ్ ఎవ్రీ కేంద్రీయ విద్యాలయ ఇది మినీ ఇండియా అండి. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ముఖ్యంగా డిఫెన్స్ సెక్టర్ స్కూల్స్ వెళ్తే అన్ని స్టేట్స్ వాళ్ళ పిల్లలు ఉంటారు అక్కడ. కాబట్టి అక్కడ ఎంత అంటే ఎక్కడికి పోతే అది ఒక ఇండియా. మేము గోవా వెళ్ళాము, వాస్కోడగామా కేంద్రీయ విద్యాలయం అంటే అది ఒక మినీ ఇండియా అంతే. అన్ని అక్కడ తమిళ్ తెలుగు హిందీ ఇంగ్లీషు సంస్కృత్ వాట్ నాట్. అసలు నాకు అనిపిస్తుంది ఈ పిల్లలు ఎంత అదృష్టవంతులు, మనం ఇలాంటి స్కూల్లో చదువుంటే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయిండే వాళ్ళము. సో ప్రతి స్కూల్ భిన్నత్వంలో ఏకత్వం లాగా కలిసిపోయి ఉండేవాళ్ళు. కరెక్ట్ చెప్పి. అసలు ఈ కేంద్రీయ విద్యాలయాలు ఎప్పుడు స్థాపించారు? ఈ నాణ్యమైన విద్యని ఇక్కడే వస్తుందా, లేదంటే వేరే స్కూల్స్లో కూడా చదువుతూ ఉన్న అంత నాణ్యమైన విద్యను ప్రసారం చేస్తే? ఈ కేంద్రీయ విద్యాలయం చాలా పాపులర్ కావడానికి కారణము నేను చెప్తానండి. ఇవి నాణ్యమైన విద్య, విలువలతో కూడిన విద్య, తర్వాత పేరెంట్స్ మీద ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదండి. మాది కేంద్రీయ విద్యాలయ సంగతి అనేది ఒక అటానమస్ బాడీ అండర్ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. మాకు ఫండ్స్ అంతా అక్కడి నుంచి వస్తుంటాయి. కాబట్టి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య, విలువలతో కూడిన విద్య, అది ఇవ్వగలిగిన కెపాసిటీ ఈరోజు ఒక కేంద్రీయ విద్యాలయం మాత్రం ఉందని అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే మాకు వేరేతర ఈ కమర్షియల్ ఇష్యూస్ ఏముండవు. పిల్లల దగ్గర ఫీజు తీసుకోవాలి, తర్వాత మేము పిల్లల దగ్గర క్లాట్ చేసుకొని దాన్ని ఏదో మా స్కూల్స్ డెవలప్ చేయాలనేది ఉండదు. ఓకే, మాకు గవర్నమెంట్ ఫండ్ వస్తుంది కాబట్టి మేము ఒక సామాన్య మానవుడికి, మాకు ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయ పేరెంట్స్ ట్రాన్స్ఫరబుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, డిఫెన్స్, పారామిలిటరీ, అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అది వారి కోసం ఏర్పాటు చేసాం 1963లో. అయితే క్రమేణ కాలక్రమేణా ఏంటంటే ఇవి చాలా స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు అర్బన్, సెమీ అర్బన్, ఈవెన్ విలేజెస్ వరకు కూడా వెళ్ళిపోయినారు. ఓకే, అక్కడ మటుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంచెం తక్కువ ఉంటారు అక్కడ, కానీ లోకల్ పాపులేషన్కు మంచి అవకాశం దొరుకుతుంది అడ్మిషన్ వాటిల్లో. ఓకే, ఈ కేంద్రీయ విద్యాలయ సంస్థలు చాలామందిలో, అంటే ఇక్కడ ఉన్న అపోహ ఏంటంటే చాలా మందికి సీట్ తక్కువ మందికే వస్తుంది, మెరిట్ స్టూడెంట్స్కే వస్తుంది, మెరిట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, మామూలుగా పూర్గా ఉండి ఎడ్యుకేషన్ వాళ్ళని డెవలప్ చేయరు అనేది ఉండింది. సో దానికి మీరు ఇచ్చే అది కరెక్ట్, వాళ్ళకంటే అవగాహన లేదండి. ఓకే, అది కరెక్ట్ కాదు. మీకు మీరు సర్ప్రైజ్ అవుతారు, మా కేంద్రీయ విద్యాలయాల అడ్మిషన్ ఎలా ఉంటాయంటే కొన్ని కేటగిరీస్ ఉన్నాయండి. ఫస్ట్ కేటగిరీ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ఫరబుల్ ఎంప్లాయీస్. మీకు ఎన్ని గత 7 ఇయర్స్ తీసుకొని ఆ 7 ఇయర్స్లో పేరెంట్కి ఎన్ని ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, 7 ఇయర్స్లో 5 ట్రాన్స్ఫర్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ, 4 ట్రాన్స్ఫర్ ఉంటే నెక్స్ట్, 3 ట్రాన్స్ఫర్లు ఉంటే అలాగ వస్తుంటుంది. అయితే ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉన్నాయండి, ముఖ్యంగా ఈ డిఫెన్స్ సెక్టర్ స్కూల్స్ లైక్ తిరుమలగిరి, బొలారము, ఈ యార్ము, గోల్కొండ, ఇలాంటి కొన్ని డిఫెన్స్ సెక్టర్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ మీకు ఎక్కువగా ఈ డిఫెన్స్ పిల్లలు ఉంటారు కాబట్టి సీట్లన్నీ వాళ్ళకే అయిపోతాయి, ఇవ్వాల్సిందే. అంటే మాకు ఇలాగ కోట అంటూ ఉండదు, ముందు వాళ్ళకి ప్రయారిటీ, వాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్ళకే అన్ని. ఓకే, అలాగా. కానీ ఇప్పుడు వేరే కొంచెం, ఇప్పుడు మహబూబ్ నగర్ ఉంది, తర్వాత కరీంనగర్ ఉంది, అవుట్స్కర్ట్స్లో ఉంటాయి, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకు ఎక్కువ ఉండరు. ఓకే, ఇన్ దట్ కేసు అడ్చుకుంటూ ఫస్ట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పబ్లిక్ అండర్టేకింగ్స్ ఇలాగ వస్తూ వస్తూ ఈవెన్ కామన్ పాపులేషన్, ఫ్లోటింగ్ పాపులేషన్ పిల్లలకు కూడా దొరుకుతుంది. ఓకే, అయితే ఇంకొక ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను,
మా దగ్గర అడ్మిషన్ ప్రాసెస్లో ఏ రకమైన ఎంట్రన్స్ టెస్టులు ఉండవు. ఓకే, మా ఏ రకమైన ఎంట్రన్స్ టెస్టులు ఉండవు. సో ఈ స్కూల్స్లో అంటే సీట్ సంపాదించాలంటే గొప్ప విషయమే. సో అది ఎలా ఎలా ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా ఎలా తీసుకుంటారు వాళ్ళని? అదే, ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా తీసుకుంటే మాకు ఒక సిస్టమ్ ఉందండి. ఇప్పుడు 10 సీట్లు ఉన్నాయనుకోండి, ఒక 50 మంది అప్లై చేశారు, అదే లాటరీ సిస్టమ్. అది చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. పేరెంట్స్ ఉంటారు దాంట్లో, మా విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఉంటారు, టీచర్లు ఉంటారు, అందరి ముందు కంప్యూటరైజ్డ్ లాటరీ అది. ఓకే, చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. అంటే ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. కానీ మీకు మెరిట్ ఉందా, నీకు 90% ఉందా, అవన్నీ కాదండి. సో అట్లాంటి ఉత్తీర్ణత ఉన్న విద్యార్థులనే కాకుండా ఎవరికైతే సీటు నాణ్యంగా చెందాలో వారికి ఇచ్చిన తర్వాత వాళ్ళ తర్వాతనే మిగతా వాళ్ళకి ఇచ్చేస్తారని చెప్తున్నారు. అలాగే కార్పొరేట్ స్కూల్స్కి అండ్ కేంద్రీయ విద్యాలయాలకి మధ్య వ్యత్యాసం, తేడా, రెండింటికి డిఫరెన్స్ అందులో ఏంటి, ఇందులో ఉంది? కార్పొరేట్ సంస్థల మీద కామెంట్ చేయడం అనేది నాకు తెలియదు. కానీ కానీ మొత్తం మీద మా కేంద్రీయ విద్యాలయాలు అయితే చాలా నాణ్యమైన విద్య, విలువలతో కూడిన విద్య ఇస్తాము తక్కువ ఖర్చుతో. ఓకే, ఇవి మెయిన్ అనమాట. ఇంకోటి ఏంటంటే, మన కేంద్రీయ విద్యాలయాస్ అనేటువంటివి త్రూఅవుట్ ఇండియాలో ఈరోజు వరకు 1227 స్కూల్స్ ఉన్నాయండి యాజ్ ఆన్ టుడే. ఓకే, రకరకాల డిఫెన్స్ సెక్టర్స్ అని, తర్వాత మా ప్రాజెక్ట్ సెక్టర్స్ అని, మామూలు సివిల్ సెక్టర్స్ అని చాలా రకాలుగా ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చే పిల్లలు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అంటే మేము ఏం చేస్తామంటే, ఎంతసేపు నువ్వు చదువు, నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలి, నీకు 90% రావాలి, నువ్వు 90% వస్తేనే నువ్వు మనిషివి అవి ఉండదు. మా దగ్గర ఎలా ఉంటుందంటే, నువ్వు చదువుకోవాలి, చదువుతో పాటుగా నువ్వు నీకు అన్ని రకమైన విలువలు ఉండాలి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని మా స్టూడెంట్స్ పాస్ అవుట్ అయిపోతారు కదా, వాళ్ళు వస్తారు కదా పాస్ అయిన తర్వాత, ఎక్స్ స్టూడెంట్స్, వాళ్ళు చెప్తారు, సార్ మీ కేంద్రీయ విద్యాలయంలో ఇవాళ మేము సుఖంగా హ్యాపీగా జీవితంలో ఉన్నామంటే మీరు కండక్ట్ చేసే యాక్టివిటీస్ ద్వారా మా కాన్ఫిడెన్స్, మా యాటిట్యూడ్, మా కమ్యూనికేషన్ స్కిల్స్, మా లాజికల్ థింకింగ్, ఎమోషనల్ బ్యాలెన్స్, ఇవన్నీ సార్ మీరు అది గ్రేట్ అబౌట్ కేంద్ర విద్యాలయం. మాకు చాలా సంతోషంగా ఉంది. మార్కులు అనేవి ఎవరైనా ఏ స్కూల్ వాళ్ళని తెస్తారండి, బట్టి బట్టి మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. 90%, 95% కూడా ఏమి అర్థం కాకుండా కూడా 90% తెచ్చుకోవచ్చు. దెర్ ఇస్ అ పాసిబిలిటీ. మీరు ఏం లేదండి మార్కులు కావాలంటే, సింపుల్ ఫార్ములా చెప్తా, మీరు ఏదన్నా అది ఆంధ్ర బోర్డు కానివ్వండి, తెలంగాణ బోర్డు కానివ్వండి, సిబిఎస్ఈ కానివ్వండి, ఒక 10 సంవత్సరాల క్వశ్చన్ తీసుకొని వాటికి ఆన్సర్లు వరుసగా ఒక్కొక్క క్వశ్చన్ 3 సార్లు రాసుకుంటూ 10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు ఆన్సర్ చేయగలిగితే నేను రాసిస్తాను, మీకు 80% మార్కులు వస్తాయి. ఓకే, ఇంకా విషయాలు తెలుసుకునే ముందు, అంటే మీరు మట్టి ముద్దని బంగారు ముద్దలాగా, మీకు ఉన్న ఇక్కడున్న విద్యా సంస్థల్లో ఉన్న పిల్లలకి సంస్కారవంతమైన విద్య నేర్పే ప్రయత్నంలో భాగంగా ఉన్నారు కేంద్రీయ విద్యాలయ సంస్థలు. సో ఇంకా చిన్న బ్రేక్ తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్ షోలో. మరి బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం పలుకుతున్నాను. మరి సార్, నాణ్యమైన విద్యని అందించడంలో మీరు పరిగణన తీసుకున్న అంశాలు ఏంటి? చూడండి, నాణ్యమైన విద్య మనం ఇవ్వాలంటే 2-3 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. మన సంస్థలో జాయిన్ అయినటువంటి టీచర్ల క్వాలిటీ ఎలా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ టీచర్. ఓకే, మీరు మంచి టీచర్లు వస్తేనే కదా మంచి విద్య వస్తుంది. కాబట్టి మాకు ఉండే ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, ఆల్ ఓవర్ ఇండియాలో సెలక్షన్ చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తాం. అంటే కేంద్రీయ విద్యాలయానికి టీచర్స్ అనేది పిల్లర్ లాంటి వాళ్ళు, పునాదులాంటి వాళ్ళు అది మెయిన్. అక్కడి నుంచి అటు తర్వాత అక్కడ ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుందంటే, అందరు హైలీ మెరిటోరియస్ టీచర్లు మాత్రమే వస్తారండి. అసలు నేను ఈ మధ్య లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఇంటర్వ్యూ, అంటే ఆల్ ఇండియా టెస్ట్లో పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది వాళ్ళకి. ఆ ఇంటర్వ్యూ మన కొన్ని సబ్జెక్ట్స్ మనకి ఇచ్చారు హైదరాబాద్, నాకే ఇచ్చారు, నేను కండక్ట్ చేశాను ఇంటర్వ్యూస్.
దానికి ఎవరు ఉంటారు? మా వాళ్ళు ఎవరు ఉండరు బోర్డులో. ఓకే, మా కేంద్రీయ విద్యాలయ సంబంధించిన అధికారులు ఎవరు ఉండరు, అంత అవుట్ సైడర్స్ ఉంటారు. అంటే ప్రొఫెసర్లు, ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఇలాంటి ప్రొఫెసర్ని పిలుస్తామండి. పిలిచి 9 గంటలకు ఇంటర్వ్యూ అంటే 8:45కు లాటరీ తీస్తాం, ఏ బోర్డుకు ఎవరు వెళుతున్నది వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఏ బోర్డు వెళ్తారో. ఓకే, అంత సిస్టమేటిక్గా ఉంటుంది అన్నమాట. ఐఏఎస్ ఐపీఎస్ సెలక్షన్ ఉంటుంది కదా, ఆ మోడల్లో ఉంటుందండి. కాబట్టి మనకు ట్రాన్స్పరెన్సీ చాలా న్యాయబద్ధంగా, మంచి మెరిటోరియస్ టీచర్స్ను ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయితే వాళ్ళు, మా పాలసీ ఇప్పుడు కొంచెం చేంజ్ ఉంది అనుకోండి, మేము సెలెక్ట్ అయినప్పుడు ఇఫ్ యు ఆర్ సౌత్ ఇండియన్ దెన్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ నార్త్ ఇండియా అట్లీస్ట్ ఫర్ 3 ఇయర్స్. ఓకే, ఇఫ్ యు ఆర్ నార్త్ ఇండియా దెన్ యూ హ్యావ్ టు కమ్ టు సౌత్ ఇండియా ఫర్ అట్లీస్ట్ 3 ఇయర్స్. ఆ ఇంటిగ్రేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక నాణ్యమైన టీచర్ని తీసుకోవడం ఒకటి మా స్ట్రాంగ్ పాయింట్. రెండోది ఏంటంటే, ఈ టీచర్లు జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడో ఎంఎస్సీ చేశారు, ఎప్పుడో ఎంఏ చేశారు అంటే కుదరదు. ఎవ్రీ 2 ఇయర్స్కు, 3 ఇయర్స్కి, 5 ఇయర్స్కి వాళ్ళ నాలెడ్జ్ అప్డేట్ చేయడం. మాకు ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 5 ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. ఓకే, ఆ రెగ్యులర్గా ట్రైనింగ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్, అది కంపల్సరీ. ఎవ్రీ 5 ఇయర్స్ మా టీచర్లు అక్కడికి వెళ్ళి 21 డేస్ కోర్స్ చేస్తారు. ఓకే, అంటే అప్డేట్ చేసుకోవాలి కదా. సో పిల్లలకి ఏమేమి చెప్పాలి, ఏమేమి నేర్చుకోవాలి, మనమే నేర్చుకోవాలి, అండ్ సత్ప్రవర్తనతో ఉన్న విద్యను అందించాలి. అది రెండో పాయింట్. అది మూడోది ఇంపార్టెంట్ పాయింట్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేస్తాం మన క్లాస్ రూమ్లో. ఇంతకు ముందు మేము, ఐ స్టిల్ రిమెంబర్ వెన్ ఐ జాయిన్డ్ యాజ్ ఎ టీచర్, అది చాక్ పీస్, బ్లాక్ బోర్డు మాత్రం ఉండేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30 ఇయర్స్ బ్యాక్. ఓకే, ఇప్పుడు చూడండి అసలు ఎంత చేంజ్ వచ్చిందో. అంతా 3D యానిమేషన్, డిజిటల్ టీవీలు, డిజిటల్ టీవీలు, మేము ఐప్యాడ్స్ కూడా ఇచ్చాము పిల్లలకి. ఓకే, తర్వాత ఈ క్లాస్ రూమ్స్ ఉన్నాయి మాకు, ఇంటరాక్టివ్ బోర్డు. అంత ఎంత సులభం, ఎంత ఈజీ అంటే చిల్డ్రన్ ఆర్ ఎగ్జైటెడ్ టు యూజ్ అన్నమాట. అందుకని వాళ్ళ రిటెన్షన్ పవర్ పెరుగుతుంది, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అది అది ఇవి మాకు ఈ స్ట్రాంగ్ పాయింట్స్. ఇవన్నీ మాకు నాణ్యమైన విజయాలంటే ముందు టీచర్లు బాగుండాలి, తర్వాత మంచి టెక్నాలజీ ఉండాలి, టీచర్లు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సరే, మరొకసారి నేను మీ బాల్యంలోకి తొంగి చూస్తాను. మరి మీరు చిన్నప్పుడు స్పోర్ట్స్ కానీ, ఆటలు కానీ, మీరు చదువుకున్న చదువు కానీ, సో ఎట్లా ఉండేది అప్పట్లో? అంటే క్రూడ్ వే ఉండేవి, ఇంత డెవలప్ అయిన దాని స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉండేవి కావు మీకు తెలుసు విలేజ్లలో. కానీ అప్పట్లోనే ఈ ఈ క్రాఫ్ట్స్ అని ఉండేవి. ఏది అది నవార్ ఉండడం, గాంధీ ఫిలాసఫీ అని, బేసిక్ ఎడ్యుకేషన్ నవార్ అల్లించేవాళ్ళు మా చేత. తర్వాత ఆ విలేజ్ స్కూల్స్లోనే ఉన్న గ్రౌండ్లోనే పరిగెత్తేవాళ్ళం, ఆ విలేజ్ ఆటలు ఆడేవాళ్ళం. కోతి కొమ్మచ్చులు, కబడ్డీలు, అలా పడుతూ లేస్తూ అలా చాలా సరదాగా ఉండేది. సో ఇప్పుడంతా ఏంటంటే, అంటే ఒక గదిలో బంధించినట్టుగా ఒక రూమ్లో, ఒక గ్రౌండ్గా ప్లా సిమెంట్ అంతా చేసిన గ్రౌండ్లో, అప్పుడు మట్టి వాసనతో మట్టిలో కలబడుతూ మట్టిలో ఉన్న ఏంటంటే యాంటీబయాటిక్ మీకు అందుతూ ఉంటుంది ఆటల్లో కానీ అది కానీ. అప్పుడున్న విద్యనే ఇంత స్ట్రాంగ్గా, ఇప్పుడు మీరు ఇంత స్ట్రాంగ్గా గట్టిగా చెప్పగలుగుతున్నారు. సో మరి మీరు స్పోర్ట్స్లో ఎలాంటి స్పోర్ట్స్ మీరు ఆడేవాళ్ళు, ఎలాంటి స్పోర్ట్స్ మీకు ఇంట్రెస్ట్గా ఉండేది? స్పోర్ట్స్ అంటే అప్పట్లో మామూలుగా పెద్ద ఫెసిలిటీస్ ఉండేవి కాదు, కానీ జనరల్ బేసిక్ స్పోర్ట్స్, వాలీబాల్, ఈవెంట్ చిన్నప్పుడు ఆడుతుండేవాళ్ళం అండి. అది ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. అయితే మా కేంద్రీయ విద్యాలయంలో అది చాలా పెద్ద స్కేల్లో ఇప్పుడు జరుగుతున్నాయి. సరే, తర్వాత ఉద్యోగం రావటం అంటే అబ్బాయికి ఇంకా పెళ్లికి శ్రీకారం చుట్టేస్తారు. సో మీ పెళ్లి సందడి, మీ పెళ్లి పుస్తకం గురించి చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను చదువుకునేటప్పుడు పెళ్లి చేసుకున్నానండి. ఉద్యోగం రాకముందే అయిపోయింది? ఉద్యోగం రాకముందే, నేను ఎంఎస్సి ఫైనల్ ఇయర్ దాదాపు ఉన్నప్పుడు చేసుకున్నాను. మా మిస్సెస్ శ్రీకాళహస్తి, చిత్తూరు డిస్ట్రిక్ట్, తిరుపతి దగ్గర. ఓకే, ఆవిడ కూడా బిఏ ఫైనల్ ఇయర్. అంటే మాకు ఈజీ అరేంజ్డ్ మ్యారేజ్ ఉంది, లైక్ రిలేటివ్స్ ఉంది. అలాగా చదువుకునేటప్పుడే మ్యారేజ్ కావడం, మ్యారేజ్ కాగానే ఉద్యోగం రావడం. ఓకే,
అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో చాలా మందికి ఇంట్లోకి మహాలక్ష్మి వస్తే ఆటోమేటిక్ లక్ష్మి కళ వచ్చేస్తుంటారు. సో అట్లా మీకు యాడ్ అయిపోయింది. వారు ఏం చేస్తూ ఉంటారు మీ శ్రీమతి గారు? ఆవిడ హౌస్ వైఫ్. ఆవిడ చదివింది, బిఏ బిఈడి చదివింది. పిల్లలకు చక్కగా చదువు చెప్తానంటే నేను ఎక్కడ ఉద్యోగం చేయను అంటే నేను కూడా చాలా సంతోషించాను. నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో, అదే అదే మంచి ఉద్యోగం. బయట ఉండి అందరి పిల్లల్ని చూస్తాను అని. నేను అందరి పిల్లల్ని చూస్తాను, నువ్వు మన పిల్లల్ని చూ. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారు? సో మీరు డిప్యూటీ చైర్మన్ గా రావాలి అంటే స్టార్టింగ్ స్కూల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు జర్నీ చాలా విభిన్నంగా వెళ్ళిపోయి ఉంటుంది కదా? అవునండి, నేను 1985 నుంచి పనిచేస్తున్నాను. టీచర్గా జాయిన్ అయ్యి తర్వాత 10 సంవత్సరాలు టీచర్గా పనిచేసి డిపార్ట్మెంటల్ టెస్ట్ అని రాసుకుని డైరెక్ట్గా ప్రిన్సిపల్ అయ్యి, ప్రిన్సిపాల్గా 10 సంవత్సరాలు అస్సాము, నాగాలాండ్ త్రిపుర ఇవన్నీ తిరిగి ప్రిన్సిపాల్గా 10 సంవత్సరాలు పనిచేసిన మళ్ళీ టెస్ట్ రాసుకొని అసిస్టెంట్ కమిషనర్ అయ్యి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ అసిస్టెంట్ కమిషనర్ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ రాసుకొని ఆల్ ఇండియా టెస్ట్ రాసుకుని డిప్యూటీ కమిషనర్ అయ్యి నేను వారణాసిలో ఫస్ట్ పోస్టింగ్ నాకు యాజ్ డిప్యూటీ కమిషనర్గా కాశీలో బిహెచ్ బనారస్ హిందూ యూనివర్సిటీలో నేను అక్కడ జాయిన్ అయినాను యాజ్ డిప్యూటీ కమిషనర్గా. మీ పరిధిలో ఎన్ని స్కూల్స్ ఉంటాయి, ఎన్ని స్కూల్స్ మీరు చెక్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు హైదరాబాద్ రీజియన్లో నాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు ఉన్నాయండి. తెలంగాణలో ఒక 35 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 37 ఉన్నాయి. ఓకే. ఇవన్నీ మానిటర్ చేస్తుంటాం. మా దగ్గర మా ఆఫీసులో ఇంకో 4 అసిస్టెంట్ కమిషనర్లు నాకు సపోర్టింగ్గా ఉంటారు. మేము రెగ్యులర్గా ఇంకొక ప్లస్ పాయింట్ మీకు చెప్పాలి, ఎందుకు కేంద్రీయ విద్యాలయాస్ మంచి పేరు తెచ్చుకున్నాయంటే రెగ్యులర్ సూపర్విజన్, మానిటరింగ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఒక్కసారి చెప్పి వెళ్తాము, 2 సార్లు చెప్పకుండా వెళ్తాం స్కూళ్ళకి. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ అంటాం. ఓకే. అది చాలా ఇంపార్టెంట్. ఆ సర్ప్రైజింగ్ పోయిన తర్వాత అక్కడ ఏమి డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా వెంటనే ఆ ప్రిన్సిపల్తో మాట్లాడి కౌన్సిలింగ్ చేస్తాం, ఇలా ఇలా ఉంది, ఇలా అలా ఉంది. అందువల్ల ఎప్పుడూ పిల్లలు, పేరెంట్స్, మా టీచర్లు, ప్రిన్సిపల్స్ అలర్ట్గా ఉంటారు. జనరల్గా ఒక్కసారి చెప్తే అర్థమైపోతుంది, ఒకసారి చెప్తే మీరు అందరూ ఫాలో అవుతారు, టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ. అంటే ఈ పిల్లల్లో దేశభక్తి, జాతీయత భావం, సమైక్యత, సో ఈ సత్ప్రవర్తన, ఈ భావాలు కలిగి ఎట్లా వాళ్ళు ఫీల్ చేస్తూ ఉంటారు? వాళ్ళ ఎంటీ బాడీలో, ఎంటీ సోల్లో, ఎంటీ హార్ట్లో మీరు ఎలా కేంద్రీయ విద్యాలయ సంఘాలలో? అది అదేనండి మా అసలు స్ట్రాంగెస్ట్ పాయింట్ మీరు చెప్పింది. మా కేంద్రీయ విద్యాలయంలో ఇవాళ దేశభక్తి, నేషనల్ ఇంటిగ్రేషను, యూనిటీ అండ్ డైవర్సిటీ, డైవర్స్ అండ్ యూనిటీ, తర్వాత నేషనల్ అవుట్లుక్, ఆ నేషనలిజము, హ్యూమన్నెస్, ఇవన్నీ ఉన్నాయంటే మా యొక్క యాక్టివిటీస్ మా మార్నింగ్ అసెంబ్లీతో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ అసెంబ్లీ 15-20 నిమిషాలు ఉంటుందండి మాకు. మీరు సర్ప్రైజ్ అవుతారు, ఆ 15-20 నిమిషాల్లో ఒక్కొక్క రోజు ఒక క్లాస్ పిల్లలు మార్నింగ్ అసెంబ్లీ ఇస్తారు. ఓకే. నిన్న వచ్చిన పిల్లలు ఈరోజు రాకూడదు. అంటే ప్రపంచంలో జరిగిన సంఘటనలన్నీ ఒకసారి న్యూస్లో చెప్పేస్తారు. న్యూస్ తర్వాత వాళ్ళు, న్యూస్ ఒక్కటే కాదండి, న్యూస్ తర్వాత సింగింగ్, తపల, హార్మోనియము, వాళ్ళకు వచ్చిన వాళ్ళ వాళ్ళ టాలెంట్ అన్నీ బయటకు వస్తుంది. తర్వాత పిల్లవాళ్ళు వాల్యూ ఎడ్యుకేషన్ గురించి 1-2 నిమిషాలు మాట్లాడడం, స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ ఉంటాయి. చిన్నపిల్ల క్లాస్ 1 స్టూడెంట్ కూడా వచ్చి మార్నింగ్ అసెంబ్లీలో అందరి ముందు 10-1000 మంది పిల్లల ముందు మాట్లాడాలి. చాలా మంది షై ఫీలింగ్ ఉంటుంది, షై ఫీలింగ్. సో ఇక్కడ మాత్రం ఎవరు ముందా ఎవరు ముందా అని వచ్చేస్తూ ఉంటారు. కరెక్ట్. ఆ విధంగా ట్రైనింగ్ అయిపోతారండి. అది చాలా ఇంపార్టెంట్. అది అలాంటిది. తర్వాత ఎన్ని యాక్టివిటీస్ అండి, ఎగ్జిబిషన్స్, స్కౌట్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, యూత్ పార్లమెంటు, నా దగ్గర లిస్టు మీరు చూసి సర్ప్రైజ్ అవుతారు. మా దగ్గర 67 యాక్టివిటీస్ నడుస్తున్నాయి ఇప్పుడు. ఓకే. కొంతమంది పేరెంట్స్ అయితే, సార్ మా పిల్లలకు చదువు వస్తుంది, అసలు ఎప్పుడు ఇన్ని యాక్టివిటీస్, ఇవే యాక్టివిటీస్ సరిపోతాయి, చదువు ఎప్పుడు చదువు చెప్తారంట. మేమంటాము చదువు అనే చదువుకుంటాడమ్మా, వాడికి ఉండే తెలివితో వాడిని మార్కులు తెచ్చుకుంటాడు, మీరేం వర్రీ కావద్దు. అసలు జీవితంలో మనకు ఇవన్నీ పనికొస్తాయి. పొద్దున మీకు 90% మార్కులు వచ్చినా కూడా బయటికి వెళ్ళిన సమాజంకి వెళ్ళిన తర్వాత మీ 90% మార్క్స్ మీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ హెల్ప్ చేయకపోవచ్చు, కానీ మీ యొక్క పర్సనాలిటీ, మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, మీ పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉంది, మీ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా ఉంది, మీ స్పిరిచువల్ కోషంట్ ఏంటి, మీ హ్యాపీనెస్ ఇండెక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మాకు ఈ ఏక భారత్ శ్రేష్ఠ భారత్ని ఇప్పుడు జరుగుతుందండి. ఢిల్లీ ఇండియా గేట్లో రేపు మేము వెళ్తున్నాం అందరం, ఆల్ ఓవర్ ఇండియా మా పిల్లలందరూ వెళ్తున్నారు. ఎంత చక్కటి ప్రోగ్రామ్ అంటే పిల్లలంతా ఆల్ ఓవర్ ఇండియా అందరు వస్తారు. ఓకే. అన్ని రాష్ట్రాలు. ఇంకో నేషనల్ ఇంటిగ్రేషన్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి కేంద్రీయ విద్యాలయాస్.
ఇప్పుడు మన తెలంగాణకి రాజస్థాన్ పేరింగ్ చేశారండి. రాజస్థాన్లో ఉండే పిల్లలంతా కూడా మన తెలంగాణ కల్చరు, తెలంగాణ కస్టమ్స్ అన్ని అక్కడ వాళ్ళు అవునండి, అక్కడ రాజస్థాన్ గురించి ఇక్కడ చేస్తాం. అలాగే ప్రతి స్టేట్కి వేరే స్టేట్, తర్వాత కంట్రీ కూడా మాకు చైనా ఇచ్చారు ఈసారి. ఆ చైనా కల్చర్ ఏంటి, చైనా అంతా చైనా గురించి మా పిల్లలు తెలుసుకుంటారు. వేరే స్టేట్కి ఇంకొక కంట్రీ ఇచ్చారు. అట్లా ఇలాగా నేషనల్ ఇంటిగ్రేషన్ కాదండి, ఐ సే ఇట్ ఇస్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేషన్, గ్లోబల్ ఇంటిగ్రేషన్ చెప్పగలం. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని మా కేంద్రీయ విద్యాలయాలు ఇస్ అ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ కరిక్యులం అన్నమాట. ఓకే, ఈ యాక్టివిటీ రీసెంట్గా జరిగిన మీ యాక్టివిటీ ఏక స్వచ్ఛ భారత్ అని, గాంధీజీ గారు తర్వాత మోడీ గారు కలలుగన్న ఈ రాజ్యంలో తక్కగా కేంద్రీయ విద్యాలయం నుంచి స్టూడెంట్స్ ఇంత అద్భుతంగా ప్రదర్శన ఇవ్వటం, ఒక్కొక్క సాంప్రదాయాన్ని అక్కడ నృచరీతులు కానీ అక్కడ ఏవైతే ఉంటుందో వాతావరణం అంతా అలవర్చుకొని అవి నేర్చుకొని మళ్ళీ ప్రజెంట్ చేయడం అనేది గొప్ప విషయమే కదా. సో ఇది ఎందుకు చేయాలనుకున్నారు మీరు? అది ఇప్పుడు అది ఇవన్నీ ఈ యాక్టివిటీస్ చేసిన దానివల్ల ఏమవుతుందంటే, మా ఒక ఆ పిల్లల్లో వ్యక్తిత్వ వికాసము, వాళ్ళ కాన్ఫిడెన్సు, ఆ బ్రాడ్ మైండెడ్నెస్ పెరుగుతుందండి. ఇప్పుడు అది మీరు ఏదో ఒక రూమ్లో పడేసి వాళ్ళను చదువు చదువు అంటే ఎక్స్పోజ్ చేయకుండా వాళ్ళు అఫ్కోర్స్ దే మే బికమ్ అకాడమిక్ వామ్స్, కానీ మీకు ఆ నేషనల్ అవుట్లుక్, తర్వాత బ్రాడ్ మైండెడ్నెస్, హెల్పింగ్ నేచరు, కోఆపరేషను, ఆ యాటిట్యూడు, పాజిటివ్ యాటిట్యూడు, అందరికీ మనం హెల్ప్ చేయాలి అనే వసుదైవ కుటుంబకం అని అంటాం కదా, అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి మా కేంద్ర విద్యాలయం. ఇవన్నీ డెవలప్ చేయాలంటే మరి ఇలాంటి యాక్టివిటీ చేయాలి స్టూడెంట్స్ కోసం. సో మీరు చేసిన నృత్యరీతుల్ని అండ్ మీ పిల్లలతో చేపించిన భంగిమల్ని తర్వాత అంత అద్భుతంగా ఒక సాంప్రదాయాన్ని అలవర్చుకుని వాళ్ళు ప్రదర్శించి తీని ఒకసారి క్లిప్పింగ్ చూద్దామండి. సో అది సో కేంద్రీయ విద్యాలయంలో ఇలాంటి చక్కని సాంప్రదాయాన్ని అంటే ఒక పక్క రాష్ట్రమైనా ఇంకేదైనా కూడా ప్రాంతీయ అభిమానమే కాకుండా పరవాళ్ళగా చేస్తున్న నృత్యరీతుల్ని, వారి వాతావరణాన్ని, వారి కల్చర్ని కూడా మనం అలవాటు చేసుకోవటం, మన కల్చర్ని అక్కడ ప్రజెంట్ చేయడం అనేది గొప్ప విషయమే. ఇంకా విషయాలు మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్ షోలో. బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న విరామం. బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మరి కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు స్పోర్ట్స్ పరంగా ఎలాంటి అవార్డ్స్ కానీ లేదంటే ఎలాంటి ప్లేస్మెంట్స్ కానీ ఎలాంటివి సంపాదిస్తూ ఉంటుంటారు? స్పోర్ట్స్ అనేది కేంద్రీయ విద్యాలయంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతాయండి. ఎట్లా ఉంటుందంటే స్కూల్ లెవెల్లో డిఫరెంట్ పిల్లల్ని డిఫరెంట్ హౌసెస్గా డివైడ్ చేస్తాం, రామన్ హౌస్ అని, నెహ్రూ హౌస్ అని, అట్లా. సో మన దేశాన్ని కాపాడిన నాయకులు నాయకుల పేర్లతో హౌసెస్ ఉంటాయి. అందరూ పిల్లలు కూడా వాళ్ళను ముందే ఐడెంటిఫై చేసి ఏ పిల్లలు ఏ గేమ్లో నిష్ణాతులు అనేది ముందే ఐడెంటిఫై చేస్తారు. మాకు మంచి కోచెస్ ఉంటారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, యోగా కోచెస్, మామూలు వేరే స్పోర్ట్స్ స్పెషలిస్ట్ కోచెస్ అందరు ఉంటారు. తర్వాత మా గ్రౌండ్స్ కూడా చాలా పెద్ద ఉంటాయి. మా కేంద్రీయ విద్యాలయం మీకు విషయం తెలుసా, మినిమం 10-15 ఏకర్స్ ఉంటేనే ఓపెన్ చేస్తాం. ఓ చిన్న అపార్ట్మెంట్లో ఉండదు మాది. ఓకే ఓకే, 10-15 ఎకరాలు కావాలి మాకు, లేకపోతే అసలు ఓపెనే చెయ్యం. అంటే మాకు ఆ స్పోర్ట్స్ గ్రౌండ్స్ చాలా పెద్ద ఉండాలి, ఉంటేనే మరి అది రియల్ స్పోర్ట్స్ అవుతుంది. ఆ విధంగా ముందు ఐడెంటిఫై చేస్తామండి స్కూల్ లెవెల్లో, వాళ్ళని నర్చర్ చేసి ట్రైనింగ్ కోచింగ్ ఇచ్చి కాంపిటీషన్ పెట్టి
స్కూల్ లెవెల్లో సెలెక్ట్ చేసి అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు క్లస్టర్ లెవెల్. క్లస్టర్ అంటే ఒక ఒక 7 కేబీస్ ఒక క్లస్టర్. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు రీజనల్, అంటే హైదరాబాద్ రీజన్. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు నేషనల్, మా కేవీఎస్ నేషనల్ ఉంటుందండి. ఆ కేవీఎస్ నేషనల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎస్జిఎఫ్ఐ అని ఉంటుంది, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని, అక్కడ కూడా వెళ్తారు. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంటర్నేషనల్, ఈవెన్ ఇప్పుడు మనీష్ పాండే అని మనకి మన క్రికెట్ జట్టులో ఉన్నాడు కదా, అతను మన కేవీ స్టూడెంట్. ఓకే ఓకే. అలాగే చాలామంది ఉన్నారండి. సో మేము స్పోర్ట్స్కు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. స్పోర్ట్స్ పీరియడ్స్ కంపల్సరీ, స్పోర్ట్స్ పీరియడ్లో ఎవరు టీచింగ్ చేయకూడదు, ఇవి చాలా చక్కగా మంచి నామ్స్ పెట్టాం. సో చక్కని దేహం, ఎక్సర్సైజ్, యోగా లాంటివి, పీఈటీ మాస్టర్స్ పట్టిన స్పోర్ట్స్, సో రకరకాలుగా కేంద్రీయ విద్యాలయం అనేది ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడుతున్న స్కూల్స్తో పాటు కేంద్రీయ విద్యాలయంలో ఇంత పోటీ తత్వం కూడా ఉండింది. వాళ్ళలో ఒక స్పిరిట్, ఏదైనా చేయాలి, ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఉన్నారు. సో ఈ ప్రత్యేకతలు చెప్పండి. మరి ఆ రోజు రోజుకు పోటీ పడుతుంటే పిల్లలు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎలాంటి కొత్త కొత్త మార్పులు వస్తే పిల్లలు ఇంకా శ్రద్ధగా వింటారు అనేది ఎలాంటి ఆసక్తి చూపిస్తారు? ఇప్పుడు మన కేంద్రీయ విద్యాలయంలో ఈ చదువుతో పాటు కూడా కొత్త కొత్త కార్యక్రమాలన్నీ ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్తో వస్తూ ఉంటామండి. ఒకటి ఏంటంటే మా సిబిఎస్ఈ వాళ్ళు, మేము సిబిఎస్ఈకి అప్లికేషన్ అండి, సిబిఎస్ఈ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు సిలబస్ అప్డేట్ చేస్తుంటారు. ఎవ్రీ 5 సిలబస్ అప్డేట్ అవుతుంటుంది, కొత్త కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అనేది ప్లస్ 2 కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అవన్నీ మేము కూడా అడాప్ట్ చేస్తాం. కాబట్టి ఎప్పటికప్పుడు పిల్లల్లో ఒక రకమైనటువంటి న్యూనెస్, కొత్తదనం, ఉత్తేజం నింపుతుంటాం. కొత్త కొత్త కోర్సులు వస్తుంటాయి, కొత్తగా జాయిన్ అవుతుంటారు పిల్లలు. ఇప్పుడు మొనోటని ఉండదండి. మొనోటని అంటే ఇప్పుడు చదువు చదువు అంటే మొనోటని. మనం ఏం చేస్తాం, చదువుతో పాటుగా యూ హ్యావ్ టు బి ఆల్రౌండర్, మీకు అన్ని విషయాల్లో మీ పరిజ్ఞానం ఉండాలి. ఓకే, మీకు ఒక 90% వచ్చిందనుకోండి ఇంగ్లీష్లో, కానీ మీరు మాట్లాడుతుంటే రాకపోతే ఎందుకు ఆ 90 marks? కానీ మీకు 60% ఇంగ్లీష్లో వచ్చినా చక్కగా మాట్లాడారనుకోండి, రేపొద్దున యూ విల్ గెట్ జాబ్స్. ఓకే, అది ఇంపార్టెంట్. మీకు మార్క్స్ అనేది నేను ఇంపార్టెంట్ కాదని కానీ, కొని ఓన్లీ మార్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ వితౌట్ కాంపిటెన్స్, వితౌట్ స్కిల్. కాబట్టి ఇవన్నీ ఎప్పటికప్పుడు మేము బేరేజ్ వేసుకుంటూ, ఇప్పుడు ఈ 21st century చైల్డ్కి ఏమి కావాలి? ఇప్పుడు ఇది మనం చదివినప్పుడు వేరు, ఇప్పుడు మా చదువుల్లో మరి కంప్యూటర్లు ఏం లేవు ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో మేమే కంప్యూటర్ నేర్చుకుని మేమే నిష్ణాతలం అయ్యే పరిస్థితి వచ్చింది. అది రావాలి, ఇస్ నెసెసిటీ, అదర్వైజ్ యూ విల్ బి రిజెక్టెడ్. కాబట్టి ఆ పిల్లలతో పాటుగా మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి కంపెనీ, లేకపోతే అదర్వైజ్ యూ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ విత్ ద చిల్డ్రన్. ఓకే, మనం వాళ్ళల్లో యాక్సెప్టబిలిటీ పెంచుకోవాలంటే యూ హ్యావ్ టు బి అప్డేటెడ్ ఫస్ట్. ఒక టీచర్కి ఒక స్టూడెంట్కి మధ్య రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేస్తే వాళ్ళు అద్భుతమైన ఒక టీచర్, ఉత్తమ టీచర్గా, ఉత్తమ విద్యార్థిగా కొనసాగే అవకాశం ఉంటుంది? సరే, నా ఉద్దేశంలో టీచర్ అనేటువంటి వ్యక్తి ఒక ఏదో పాఠం చెప్పడమో బ్లాక్ బోర్డు మీద రాసి వెళ్ళడమో అనేది టీచర్ కాదండి. వాళ్ళ సబ్జెక్టు ఎంత నిష్ణాతులు అనగా ఒక సబ్జెక్టు మాత్రమే టీచ్ చేసి ఐఎమ్ ద బెస్ట్ టీచర్, యు అండర్స్టుడ్ ఎవ్రీథింగ్ వాట్ ఐ టోల్డ్ అనే దాన్ని అనేది ఒక యాక్సెప్ట్ అయితే, మెయిన్ అసలు టీచర్ అయినటువంటి వాడు ఎలా ఉంటారంటే ఫస్ట్ ఆ పిల్లలతో కనెక్ట్ కాగలగాలి, అది ఎమోషనల్ కనెక్ట్ కూడా కాగలగాలి. అసలు ఆ పిల్లలు ఎలా ఉండాలంటే, అరే ఈరోజు మా టీచరు క్లాస్కు రాలేదు, ఏమై ఉంటుందబ్బా అని బాధపడాలి. టీచరు ఒకరోజు లీవ్ పెడితే పిల్లలు బాధపడాలి. ఓకే, అదేంటి రియల్ టీచరు? ఓకే, అంటే దాని అర్థం ఏంటి, మీరు టీచర్లు ఒక విషయానికి, సబ్జెక్టు విషయానికి తోడుగా మీ పర్సనాలిటీని, మీ పర్సనాలిటీతో ఆ పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ చేయించగలగాలి. ఓ అంటే మీ మంచి క్యారెక్టర్స్ ఏంది, మీ క్వాలిటీ ఏంది, స్టూడెంట్స్ షుడ్ బి ఏబుల్ టు ఇమిటేట్ యు అన్నమాట. ఓ మా టీచరు ఎంత పంక్చువల్ అండి, కరెక్ట్గా టైంకి వస్తారు, 8 క్లాస్ అంటే 7:55 ఉంటారు, అంటే పిల్లలు కూడా ఉంటారు. ఓకే, కాబట్టి నా ఉద్దేశంలో టీచర్ అనేటువంటిది ప్రాక్టీస్లో చాలా, ప్రీచింగ్ కాదండి, సింపుల్ చెప్పడం కాదు, ప్రాక్టీస్. అసలు వాల్యూ ఎడ్యుకేషన్ అనేది ఎలా వస్తుందంటే ఈ స్టోరీ టెల్లింగ్ మాటలు చెప్పడం ద్వారా కాదు, పర్సనల్గా మీరు ఆ వాల్యూ. ఇప్పుడు మీరు అందరు పంక్చువల్గా రావాలి స్కూల్కి అంటారు, ముందు నువ్వు రావాలి పంక్చువల్గా, ముందు నువ్వు క్లాస్ రూమ్కి కరెక్ట్గా టైంలో వస్తే ఆటోమేటిక్గా పిల్లలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక టీచరే 10 నిమిషాలు లేట్ ఉండి మీరు అందరు రేపటి నుంచి లేటుగా రాకూడదు అంటే ఎలా?
అంటే టీచర్ సత్ప్రవర్తన వల్ల పిల్లలు కూడా అది అలవాటు చేసుకుంటుంటారు. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టీచర్ దగ్గరే టీచర్ పరిధిలోనే ఉంటారు కాబట్టి టీచర్ ఏ విధంగా ప్రవర్తిస్తే పిల్లలు అది నేర్చుకునే అవకాశం. ఫస్ట్ లో చెప్పాను మీకు గుర్తుందా, ద లెర్నింగ్ క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ద చైల్డ్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ ద టీచర్. ఓకే, అంత సింపుల్ కాన్సెప్ట్. మీకు టీచర్ బెస్ట్ అయితే చైల్డ్ కూడా బెస్ట్ కావడానికి చాలా అవకాశాలు. సో ద బెస్ట్ టీచర్ ఉత్తమ ఉపాధ్యాయుడు, ఉత్తమ ఉపాధ్యాయురాలని కొందరు అంటుంటాం. అలాగే పొనుగోటి ఈ వెంకట సాయి రంగారావు గారిని కూడా రాష్ట్రపతి లాంటి వాళ్ళు కూడా గౌరవించి సన్మానించి సత్కారం చేసి మంచి కితాబ్ ఇచ్చి ఆ సందర్భం గురించి మాకు చెప్తే వినేవాళ్ళు చూసేవాళ్ళు కూడా చాలా ముచ్చటపడతాం. ఇలాంటి టీచర్స్, ఇలాంటి ఉత్తీర్ణత కలిగిన సాధించిన వాళ్ళు, ఇంతటి మంచి భావాలు ఉన్న వ్యక్తులు చెప్తున్న మాటలు వాళ్ళకి ఆనిమత్యాలు లాంటివి అవుతాయి. థ్యాంక్స్ అండి. నేను ఒక విషయం చెప్పాలండి మీకు, చదువుకునే రోజులప్పటి నుంచి కూడాను ఒక టీచింగ్ అంటే నాకు ఒక ప్యాషన్ అండి. అది ఏ ట్రైనింగ్ వల్లనో డిగ్రీల వల్లనో రాదు, అది ఇన్బోర్న్ క్వాలిటీ అని అనుకుంటాను. ఓకే, అది అందుకే అంటారు టీచర్స్ ఆర్ బోర్న్, టీచర్స్ ఆర్ నాట్ మేడ్. అంటే కొంతమందికి ఏమవుతుందంటే బై బర్త్ ఆ క్వాలిటీ వచ్చేస్తుంది. అది పిల్లలతో ఎలా మనం బిహేవ్ చేయాలి, మనం చక్కగా ఎలా చెప్పాలి పాఠం, తర్వాత ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఎలా వాళ్ళని మోటివేట్ చేయాలి. ఆ పిల్లలంతా నా దగ్గరికి వచ్చి సార్ ఇంకొకసారి మీరు మా క్లాస్కి రండి అంటే ఎంత సంతోషం ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను ఒక క్లాస్కు, నేను టీచర్గా ఉండేటప్పుడు క్లాస్కి వెళితే పక్క క్లాస్ వాళ్ళు పిలిచే సార్ మా క్లాస్కి మీరు ఎప్పుడు వస్తారు అనేవాళ్ళు. ఓకే, అంటే ఆ భగవంతుడు ఇచ్చిన క్వాలిటీ అండి. టీచింగ్ అనేది వరం. ఐ ఫీల్ దట్ ఇస్ ద గ్రేటెస్ట్ అండ్ నోబులెస్ట్ ప్రొఫెషన్ ఆల్ ద ప్రొఫెషన్స్. మీరు ఐఏఎస్ కావాలంటే టీచర్ నుంచే పోవాలి. నాకు తెలిసి ఆనాటి బ్రహ్మ నుదుటి రాత రాసి ఎంతో మందిని తయారు చేస్తే ఈ టీచర్స్ మాత్రం ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్, రకరకాల నటుల్ని, యాంకర్స్, ఇలా రకరకాల విభిన్న రంగాల నుంచి వ్యక్తుల్ని ఉత్తీర్ణత సాధించేలాగా ప్రయత్నం చేస్తుంది అబ్వియస్లీ టీచర్. కానీ మాకు రాష్ట్రపతి గారు ఏమిచ్చారు, ఏం చేశారు అది చెప్పండి. ఈ విధంగా ఆ రాష్ట్రపతి అవార్డు అనేది ఒక్కరోజు రెండు రోజుల అచీవ్మెంట్ కాదండి. రాష్ట్రపతి అవార్డు అనేటువంటి చాలా ప్రెస్టీజియస్ అవార్డు. అది మొట్టమొదటి నుంచి మీ మీ ప్రవర్తన చూస్తారు, మీ యొక్క రికార్డ్స్లో ప్రొఫెషనల్లో ఎలాంటి రిమార్క్ రాకూడదు. ఫస్ట్ కండిషన్ అది. మీరు 20 సంవత్సరాల సర్వీస్ ఉందనుకోండి, ఒక్క రిమార్క్ కూడా రాకూడదు. మీ రికార్డ్స్ ఉంటాయి, ఏసీఆర్స్ అని ఉంటాయి, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి, దాంట్లో అవుట్ స్టాండింగ్ ఉండాలి. ఓకే, మీ బిహేవియర్ అవుట్ స్టాండింగ్ ఉండాలి, మీ టీచింగ్ అవుట్ స్టాండింగ్ ఉండాలి, మీరు పిల్లల్ని ఎలా మోటివేట్ చేస్తారు అది కూడా అవుట్ స్టాండింగ్ లెవెల్ ఉండాలి. తర్వాత మీ వల్ల పిల్లలు నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ఎవరికి చెప్పడం కాదు, మనం ఏదైనా చెప్పామంటే పిల్లల్లో వాళ్ళు ఇంటికి పోయి వాళ్ళు ఓహో మా సారు క్వాలిటీలో ఉంది, నేను కూడా అలా ఎందుకు ఉండకూడదు అని మారిపోవాలంతే. అదే నిజమైనటువంటి విద్య కదా. కాబట్టి ఇలాగా రికార్డులు చూసి రిజల్ట్స్, తర్వాత మీరు టీచ్ చేసినప్పుడు మీరు ఎంతమంది పిల్లలు పాస్ అవుతున్నారు, పాస్ కావడం కాదు సింపుల్గా వాళ్ళు ఎన్ని మార్కులతో పాస్ అవుతున్నారు, వాళ్ళ మంచి హ్యాబిట్స్ ఫామ్ చే. ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఊరికే టీచ్ చేస్తే మార్కులు వస్తాయి, కానీ అదొక్కటే కాదండి టీచర్ అంటే. మార్కులతో పాటు కూడా వాళ్ళ జీవితాన్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేయగలగాలి. యూ షుడ్ బి ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అ చైల్డ్ విత్ ఓన్ పర్సనాలిటీ. ఇవన్నీ చూస్తారండి. ఇవన్నీ చూసి దానికి రకరకాల కమిటీలు ఉంటాయి, రీజనల్ కమిటీ, నేషనల్ కమిటీ. అలాగ కమిటీ అనేది నా పేరు 2008లో రికమెండ్ చేయబడిందండి. 2008లో నాకు రికమెండ్ చేయడం కాదు, గుర్తించబడింది. అనవచ్చు, గుర్తించడం కూడా ఒక కళే. ఓకే, ఇప్పుడు మనం ఒక్కోసారి మనం ఎంత మంచి వాళ్ళమైనా కూడా అవతలవాడు గుర్తించకపోతే మనం ఏం చేయలేము. అది కాబట్టి వాళ్ళు గొప్ప, ప్రయత్నం చేయట్లేదు, స్వతహాగా మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. నేను ఎప్పుడు అవార్డుల కోసం ఎప్పుడు పాపులర్ లేదండి, ఇన్ ద ప్రాసెస్ ఇట్ మేకప్. ఆ విధంగా 2008లో రాష్ట్రపతి అవార్డు రావడం చాలా సంతోషదాయకం నాకు. జీవితంలో అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు నేను చదువు చెప్పిన పిల్లలు ఇవాళ ప్రపంచం మొత్తం మీద డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళంతా కూడా నాకు ఈమెయిల్లో పెడుతుంటారు, సార్ బికాజ్ ఆఫ్ యూ వీ హ్యావ్ రీచ్డ్ దిస్ పొజిషన్. అంటే అది రాష్ట్రపతి కంటే ఎక్కువ అవార్డు అనే ఉద్దేశం. ఓకే, ఈ అవార్డుతో పాటు అంటే మిగతా అవార్డ్స్ వచ్చిన చిన్నబోవు అనుకోండి, సో ఒక అమెరికాలో ఒక పొందిక ఒక బీరువాలో అమర్చబడుతూ ఉంటాయి, మిగతా అవార్డ్స్ ఏమందుకున్నారు?
మిగతా చాలా వార్లు లోకల్ లెవెల్లో ఈ లయన్స్ క్లబ్ లోకల్ లెవెల్లో స్టేట్స్ లెవెల్లో చాలా వార్లు వచ్చాయండి. తర్వాత నేను కొన్ని కంట్రీస్ కూడా తిరగడం జరిగింది, జర్మనీ, సింగపూర్. అంటే ఇది కేంద్రీయ విద్యాలయ త్రూ ద్వారా ఓకే, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, అవి ఒక స్టడీ టూర్ లాగా వెళ్తుంటాము. దానికి ఒక టీం వెళ్తుందండి, ఆఫీసర్లు, ప్రిన్సిపల్స్, అలాంటి ఆఫీసర్ కేటగిరీ, కొంతమంది ప్రిన్సిపల్స్, టీచర్స్ అంతా కలిసి ఒక టీమ్గా వెళ్ళి అక్కడ అక్కడ ఎట్లా ఉంది సిస్టము, మనం ఏమేమి ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటిది అలా కూడా కొన్ని దేశాలు తిరగడం జరిగింది. సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్ అని రెండు ఉన్నాయి కదా, సో ఈ రెండింటికి ఎందుకు ఇటు వ్యత్యాసం చూపిస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళు సెంట్రల్ సిలబస్, వాళ్ళు స్టేట్ సిలబస్ అని, అలా విద్యారంగంలో పిల్లలకి రెండు రకాల విభాగాలు పెట్టడం ఎందుకు అంటారు? అంటే ఒకటండి, సెంట్రల్ సిలబస్ అనేటువంటిది అంటే త్రూఅవుట్ ఇండియా కామన్ సిలబస్ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మా కేంద్రీయ విద్యాలయాలు చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే మాకు ట్రాన్స్ఫరబుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు ఒక జమ్మూలో చదువుతున్నాడు ఆర్మీ ఒక జవాన్, ఆయనకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, మరి అక్కడ సిలబస్ ఇక్కడ సిలబస్ ఒక డిఫరెన్స్ ఉంటే కష్టమైపోతుంది. అందుకంటే అందువల్ల సేమ్ సిలబస్ త్రూఅవుట్ ఇండియా. ఇంకో విషయం చెప్తున్నాను, త్రూఅవుట్ ఇండియా సేమ్ యూనిఫామ్, సేమ్ సిలబస్. తర్వాత మేము ఒక అకాడమిక్ క్యాలెండర్ సెంట్రలైజ్ ఇచ్చామండి. అంటే ఏమవుతుంది, ఈ నవంబర్లో అక్టోబర్లో ఈ మ్యాథమెటిక్స్లో ఏ చాప్టర్ జమ్మూలో జరుగుతుందో ఆల్మోస్ట్ అదే చాప్టర్ మీకు హైదరాబాద్లో కూడా జరుగుతుంది. అంటే ఒక యూనిఫామిటీ ఉంటుంది. ఓకే, త్రూఅవుట్ ఇండియా. ఇప్పుడు మీకు నేషనల్ ఎగ్జామ్స్ చూడండి, మీకు నీట్ ఎగ్జామ్స్ కానీ, నేషనల్ లెవెల్ ఐఐటి కానీ, ఇవన్నీ కూడా సెంట్రల్ బేస్డ్ కదా, సెంట్రల్ సిలబస్ బేస్ ఉంటుంది. ఇప్పుడు స్టేట్ సిలబస్ కూడా బాగానే ఉంటుంది కాదని, అయితే స్టేట్ సిలబస్లో ఏంటంటే మోర్ ఆఫ్ యూ విల్ బి లెర్నింగ్ మోర్ అబౌట్ లోకల్ కల్చరు, లోకల్ హిస్టరీ, లోకల్ జియాగ్రఫీ. కానీ ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అనేవి అది స్టేటు సెంటర్ అనేది డిఫరెన్స్ ఉండదండి, అవి త్రూఅవుట్ ఇండియా సేమ్ ఉంటుంది. మీరు చెప్పే లోకల్ సిలబస్ ఎక్కడ చేంజ్ అవుతుందంటే ఆ లోకల్ జియాగ్రఫీ, లోకల్ హిస్టరీ అందులోనే చేంజ్ అవుతుంది తప్ప హిస్టరీ, మీరు సైన్స్, మ్యాథమెటిక్స్ ఎక్కడికి వెళ్ళినదే. ఓకే, కేవీలో చదువుకున్న విద్యార్థికి ఉద్యోగమే పరమార్థం అవుతుందా, లేదంటే మంచి సిటిజన్ అనిపించుకుంటాడా? మా ఉద్దేశం అండి, ఉద్యోగం అనేటువంటిది అసలు ప్రయారిటీ కాదు. కేంద్రీయ విద్యాలయం అంటే మీకు మంచి మనిషి కావాలండి ఫస్ట్. హీ షుడ్ బి గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. సో పరిపూర్ణమైన వ్యక్తిగా, పరిపూర్ణమైన వ్యక్తిగా ఉంటే ఉద్యోగం ఆటోమేటిక్ వస్తుంది. అది అది కాన్సిక్వెన్స్ అండి. సో కేవీ ఎడ్యుకేషన్లో అండ్ ఎడ్యుకేషన్ మోటో ఏంటి అసలు మెయిన్? మా మోటో ఏంటంటే యూ షుడ్ బి ఆల్రౌండర్. యూ షుడ్ బి ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, స్పిరిచువల్లీ, ఈస్థెటికల్లీ, ఎకనమికల్లీ, మోరల్లీ, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్. ఈ బ్యాలెన్స్ రావాలంటే మన కేంద్రీయ విద్యాలయ యాక్టివిటీస్ కానీ ఆ చదువు కానీ దాంట్లో నిమగ్నం అయితే ఆటోమేటిక్గా మీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇప్పుడు రేపు పొద్దున మీరు లైఫ్లో ఈ స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత, కాలేజ్ అయిన తర్వాత మీరు జీవితంలో ఎంటర్ అవుతారు కదా, అప్పుడు మన ఈ కేంద్రీయ విద్యాలయంలో ఉండే యాక్టివిటీస్, వాళ్ళు డెవలప్ చేసిన స్కిల్సే మీకు ఉపయోగపడతాయి అపార్ట్ ఫ్రమ్ స్టడీస్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయాలి. అటు అది కూడా ప్రెషర్ ఉండకూడదు పిల్లల మీద, నో స్ట్రెస్. ఎంతసేపటికి మనం కంపేర్ చేయడం, వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చి నీకు ఎందుకు రాలేదు, అది ఉండదండి మాకు. ఇప్పుడు నేను చూస్తున్నాను 50-60% వచ్చిన పిల్లలు జీవితంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఓకే, జీవితం అనే పాఠశాలలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. సో పెద్దలు, ఆచార్యులు నాకు చెప్పిన మాట కూడా ఇదే, అంటే చిన్నప్పుడు ఏదైనా ఇవ్వకపోతే ఆ క్షణమే ఏడుస్తారట పిల్లవాడికి, ఏదైనా ఇవ్వకపోతే. కానీ మంచి సంస్కారం నేర్పకపోతే జీవితాంతం ఏడుస్తాడట. సో ఇప్పుడు జనరల్గా మనిషి అనేవాడు మాయమైపోతూ ఉంటాడు, తర్వాత ఈరోజు చెప్పిన మాట రేపటికి మర్చిపోతూ ఉంటారు. అట్లాంటిది ఎప్పటికీ మాయమైంది, మర్చిపోయింది ప్లాస్టిక్. సో ఈ ప్లాస్టిక్ గురించి ఈరోజు ప్రభుత్వం కానీ మోడీ గారు చెప్పిన సిద్ధాంతాలు కానీ ఇంకా ఏదైనా కూడా ప్లాస్టిక్ని మాయం చేయాలని, మాయం చేయగలమా? ప్లాస్టిక్ గురించి మీ స్కూల్లో పిల్లలకి మొక్కే వంగంది మానే వంగంది అంటారు, ఈ మొక్కగా ఉన్నప్పుడు పిల్లలకి ఏం నేర్పుతూ ఉంటారు? చాలా మంచి ప్రశ్న వేశారండి, చాలా రిలెవెంట్ క్వశ్చన్ ఇది. ఈ మధ్య లేటెస్ట్గా మన భారత ప్రధాని గారు చేసినటువంటి ఇనిషియేటివ్తో త్రూఅవుట్ ఇండియా మా కేంద్రీయ విద్యాలయాల్లో ప్లాస్టిక్ రహిత క్యాంపస్ చేయాలంటే ఒక మోటో పెట్టుకుని మేము ఇప్పుడు ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో బ్యాన్ చేసామండి.
ఇప్పుడు మేము పేరెంట్స్కి కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, దయచేసి మీరు ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కంటైనర్స్ పంపవద్దు. అది మేము స్టార్ట్ చేసాం ఆల్రెడీ. అది రిజల్ట్ అనేది కొంత టైం పడుతుంది అనుకోండి, బట్ డెఫినెట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ దట్. ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ముందు సాగిపోతూ ఉంటాం. ఇక కొత్తగా చేతి వృత్తులు కావచ్చు, ఇంకొకటి వాళ్ళు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వృత్తులు అవన్నీ కూడా సబ్జెక్టులు ఇంక్లూడ్ చేసే విధానం ఉంటుందా కేంద్రీయ విద్యాలయంలో? ఉందండి. ఇప్పుడు సిబిఎస్, నేను చెప్పాను కదా మీకు, సిబిఎస్ఈ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి 3 ఇయర్స్కు ప్రతి 5 ఇయర్స్కు కొత్త కోర్సులన్నీ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, 3D అనేది ఇప్పుడు వచ్చింది, అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే మేము ఆ +2 లెవెల్లో మేము కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. మరి ఈ రకంగా కేవి అంటే కేంద్రీయ విద్యాలయం చదువుతున్న విద్యార్థుల పేరెంట్స్కి ఈ రకంగా మీరు చెప్పే ఆనిముచ్చ లాంటి మాట ఏంటి? పేరెంట్స్కి నా మెసేజ్, నా అపీలు, నా రిక్వెస్ట్ ఒకటేనండి, పిల్లల మీద దయచేసి ప్రెషర్ పెట్టవద్దు. ఓకే, వాట్ ఎవర్ దే వాంట్ లెట్ దెమ్ బికమ్. మీరు డాక్టర్ కావాలా, ఇవాళ తొందరగా డాక్టర్ అయిపోవాలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలా, ఎమెరికా వెళ్ళాలి, అక్కడి నుంచి డబ్బులు సంపాదించాలనే కోరిక కాకుండా, అసలు ముందు అసలు ఉన్నతమైన వ్యక్తి కావాలంటే ఏం కావాలని చూడండి. ఓకే, ముందు మంచి హ్యూమన్ బీయింగ్గా డెవలప్ అయినప్పుడు అవన్నీ ఆటోమేటిక్. ఇప్పుడు మంచి హ్యూమన్ బీయింగ్ అని అనుకోండి, ఆటోమేటిక్గా నువ్వు మంచి డాక్టర్ అవుతావు, మంచి ఇంజనీర్ అవుతావు, మంచి ఐఏఎస్ అవుతావు. సరే, కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులకి కంపల్సరిగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వాళ్ళు ఏదో ఒక ఉద్యోగంలో చేరుతారు. సో ఎట్లా సాధ్యమవుతుంది వాళ్ళ ఆ రూట్ మ్యాప్ వేసుకోవడంలో? మీరు ముందుగానే ప్రణాళిక వేస్తూ ఉంటారు, అంటే ఇక్కడ ఇంటర్ వరకే ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు ఎటు వెళ్తారో అనేది తెలియదు కదా. సో వాళ్ళు అయితే ఇక్కడ మేము ఈ క్లాస్ 1 నుంచి క్లాస్ 12 వరకు ఈ 12 సంవత్సరాల విద్య కేంద్రీయ విద్యాలయం అయితే అందిస్తున్నాము. డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా, మా కరికులం లేటెస్ట్ సిలబస్ కరికులం ద్వారా, లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా వాళ్ళకి ఎటువంటి విద్యను మేము అందిస్తున్నాము, దట్ విల్ ఫార్మ్ ప్రాపర్ సాలిడ్ ఫౌండేషన్ ఫర్ త్రూఅవుట్ లైఫ్. ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నవి మీరు కాలేజీలో కాదండి, మా స్కూల్లో ఈ 12 ఇయర్స్లో ఏం నేర్చుకుంటాడో జీవితంలో అది ఒక బ్రహ్మాండమైన ఫౌండేషన్ అయిపోతుంది. సో ఎండింగ్ స్టేజ్ వరకు డెఫినెట్లీ మర్చిపోకుండా ఉంటుంది. మేము చూస్తున్నాం కదా ఇప్పుడు పిల్లలు, మేము ఎక్స్ స్టూడెంట్స్ వస్తుంటారు, వాళ్ళు అసలు మీద ఉన్నారు, నువ్వు ఎలా 50-55% వచ్చింది నీకు, 55-60%తోనే పాస్ అయిపోయారండి. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మాకు 60% మార్క్స్ వచ్చే బాగానే ఉంది, అది ఓకే, కానీ మేము ఇవాళ ఒక జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా రాణించాను, నేను పలానా చోట నేను పనిచేస్తున్నాను, ఇప్పుడు నేను more than 1 lakh, 2 lakhs శాలరీ తీసుకున్నాను పర్ మంత్, ఒక మంచి లీడర్గా నేను డెవలప్ అయినాను సార్, అవన్నీ మీ యొక్క యాక్టివిటీస్ ద్వారా, మీ సిలబస్, మీ ప్రణాళిక ద్వారా మేము నేర్చుకున్నాం సార్ ఇవన్నీ, ఇవి ఎక్కడా వేరే స్కూళ్ళల్లో మాకు కనిపించలేదు అని మాకు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక జ్ఞాన సంపద, ఈ జ్ఞానంలో నుంచి చక్కని విజ్ఞానాన్ని పిల్లలందరికీ కూడా అందిస్తున్నారు. ఇంకా ఏంటంటే కొన్ని ఉద్యోగాలు సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. మీరు చేసిన ఈ ఉద్యోగాల్లో హోదా కోసం, డబ్బు కోసం, గౌరవం కోసం కాకుండా మంచి మనసుకి ఆత్మతృప్తి కలిగేలాగా ఆత్మస్థైర్యం పెంచుతూ పిల్లల్లో అది ఇంకా పరిపూర్ణంగా చేసే ప్రయత్నంలో మీరు భాగంలో ఉన్నారు. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, ఎన్నో మంచి కార్యక్రమాల ద్వారా మీరు ఇంకా గుర్తింపు పొందాలి, ఎన్నో అవార్డులు అందుకని కోరుకుంటూ కేంద్రీయ విద్యాలయం నుంచి, సంఘం నుంచి అండ్ డిప్యూటీ చైర్మన్ కమిషనర్గా కొనసాగిస్తూ ఇంకేదన్నా ఉంటే దానిపైన ఇంకా ఉద్యోగం కూడా చేయాలని కోరుకుంటూ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నమస్కారం. ఇదండి ఈరోజు అతిథి చెప్పిన విశేషాలు. మరో అతిథితో మళ్ళీ కలుసుకుందాం, అందుకు సెలవు. నమస్కారం.